చందమామ కథ కాలముల మహిమ రచయిత ద్విభాష్యం సూర్యనారాయణమూర్తి దుర్గాడ అనగా అనగా ఓ ఊళ్ళో ఓ బ్రాహ్మణుడు ఉన్నాడు అతని తల్లి పెళ్ళం పెళ్ళం తల్లి కూడా అతని దగ్గరే ఉంటున్నారు కానీ అత్తకి కోడలికి ఒక్క నిమిషం అయినా పడ్డం లేదు ఓ రోజు బ్రాహ్మణు ఇంటికి రాగానే పెళ్ళం ఈవేళ మీ అమ్మగారిని ఇంట్లోంచి బయటకు పంపేయాలి లేకపోతే నేను నూతిలో పడి చేస్తాను అని అంది పెళ్ళాం చచ్చిపోతుందేమో అని భయపడి ఆ బ్రాహ్మడు తన తల్లిని ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి ఒప్పుకున్నాడు ఆ రాత్రి పెందరాళి భోజనం చేసేసి తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ చెల్లెలకి జబ్బుగా ఉందిట నిన్ను వెంటనే రమ్మంది అన్నాడు పదరా నైనా వెళ్ళి వద్దాం నన్ను వెంటనే దిగబెట్టరా అంది తల్లి కూతురు మీద ప్రేమ కొద్దీని ఆ రాత్రి రాత్రే తల్లిని తీసుకుని కొడుకు బయలుదేరాడు మధ్యదారిలో చిన్న అడవి ఉంది ఆ అడవిలోకి వెళ్ళిన తర్వాత తల్లిని నడవమని తన వెనకాల ఉండిపోయి ఆ బ్రాహ్మణి ఇంటికి వెళ్ళిపోయాడు కొడుకు వస్తున్నాడు కాబోలు అనుకుంది తల్లి కొంత దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి చూస్తే కొడుకు లేడు ఎంత పిలిచినా పలకలేదు ఏడుస్తూ ఓ చెట్టు కింద కూర్చుంది అక్కడికి కొంతసేపు అయ్యాక వేసవికాలం వచ్చి అమ్మా అమ్మా నేను వేసవ కాలాన్ని మంచిదాన్నా కానా అంది అయ్యో నువ్వు మంచిదానవే అమ్మా కాలంలో హాయిగా ఎక్కడికైనా వెళ్ళవచ్చు నీ కాలంలో పెళ్ళిళ్ళు పేరెంటాళ్ళు జరుగుతాయి మామిడి పళ్ళు పనసపళ్ళు దొరుకుతాయి నీవు మంచిదానం అమ్మా అంది తల్లి వేసవికాలం వెళ్ళిపోయింది తర్వాత వర్షాకాలం వచ్చి నేను వర్షాకాలాన్ని నేను మంచిదాన్న కాదా అంది అయ్యో నువ్వు మంచిదానం అమ్మా నువ్వు లేకపోతే లేవు నీరు లేకపోతే మేము బతకడం ఎలాగా చెరువులు నిండుతాయి నీ వల్లే పంటలు పండుతాయి మంచిదానం అమ్మా అంది తల్లి వర్షాకాలం వెళ్ళిపోయింది శీతాకాలం వచ్చి అమ్మా నేను శీతాకాలాన్ని నేను మంచిదాన్నా కాదా అంది అయ్యో నీవు మంచిదానమమ్మా నీ కాలంలో హాయిగా నిద్రపోవచ్చు జామపళ్ళు సీతాఫల పళ్ళు వస్తాయి నువ్వు మంచిదానమమ్మా అంది తల్లి వెంటనే మూడు కాలాలు ఒక్కమారు ప్రత్యక్షమై నీవు మాట్లాడితే మాణిక్యాలు రాలతాయి నవ్వితే నవరత్నాలు రాలతాయి అని దీవించి ఆవిడ అడగకుండానే ఆవిడని తీసుకుని వెళ్ళి కొడుకు ఇంటి దగ్గర దిగబెట్టాయి తెల్లవారుగానే కొడుకు కోడలు వాకిట్లోకి వచ్చి ఈవిని చూసి నిర్ఘాంతపోయారు ఎలా వచ్చారు అత్తయ్యా అంటూ ప్రేమ ఉన్నదానిలా అడిగింది కోడలు ఏదో చెప్పింది అత్త మాణిక్యాలు రాలే కోడలు ఆశ్చర్యపడి మాణిక్యాలు ఏరుకుంటుంటే అత్త నవ్వింది నవరత్నాలు రాలేయి ఇంకా ఆశ్చర్యపడింది కోడలు అప్పటినుంచి అత్తగారిని కొద్దిగా గౌరవించేది కానీ ఓ పెద్ద విచారం పట్టుకుంది కోడలికి ఈ రాలే రత్నాలు మాణిక్యాలు మా అమ్మ నోటి నుంచి రాలక అత్త నోటి నుంచి రాలుతున్నాయి మా అమ్మను కూడా ఇలా చెయ్యాలి అనుకుంది వెంటనే మొగుడిని పిలిచి తన తల్లిని కూడా అడవిలో వదిలేసి రమ్మంది సరేనన్నాడు బ్రాహ్మడు ఆ రాత్రి భోజనాలు అయ్యాక అత్త అల్లుడు అడవికి వెళ్ళారు తన తల్లిని వదిలేసిన చోటనే అత్తను వదిలి అల్లుడు ఇంటికి వచ్చాడు అత్తగారు చెట్టు కింద కూర్చుంది కొంతసేపు అయ్యాక వేసవకాలం వచ్చి అమ్మా నేను వేసవకాలాన్ని మంచిదాన్నేనా అంది అనగానే చాలే నీ మంచిదానో చెప్పక్కర్లేదు వధహ మంచి ఎండలు తెక్కాస్తాయి ఈ చెవి గాడుపు ఆ చెవి కొడుతుంది మంచినీళ్ళైనా దొరకవు వెధవకాలం పో పో అంది వేసవ కాలం వెళ్ళిపోయింది వర్షాకాలం వచ్చి అమ్మ నేను మంచిదాన్నేనా అంది చీ ఛీ వెధవ కాలం వర్షాలు పట్టుకుంటే వదలవు జారు బురద బట్టేనా ఆరదు ఓ ఊరు పెడదామంటే లేదు అంది అత్త వర్షాకాలం వెళ్ళిపోయింది శీతాకాలం వచ్చి నేను మంచిదాన్నేనా అని అడిగింది ఛీ ఛీ వెధవ మంచి నీ మంచే చెప్పాలి వెధవ చలి ఎంతకు వదలదు ఇట్టే పొద్దు పొడుస్తుంది అట్టే మాయమవుతుంది ఎంతకీ తెల్లారదు పోహ్ పోహ్ అంది అత్త వెంటనే మూడు కాలాలు ప్రత్యక్షమయ్యి అత్తను గాడిదం చేసేసి కూతురు గుమ్మంలో వదిలిపెట్టి నీవు మాట్లాడితే నోట్లోంచి రాళ్ళు రాలతాయి అని వెళ్ళిపోయాయి తెల్లవార్లు నిద్రైనా పట్టక అమ్మ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు రత్నాలు రాలతాయా అని చూస్తోంది బ్రాహ్మడి బిళ్ళం లేవగానే గుమ్మంలో గాడిది కనపడింది ఇదేమిటి గాడిదలా వచ్చిందనుకుంటూ ఉండగానే ఆ గాడిద రూపంలో ఉన్న ఆమె తల్లి జరిగిన సంగతి అంతా చెప్పింది అలా చెబుతూ ఉంటే నోటంట రాళ్ళు రాలుతున్నాయి తన అసూయ వల్ల ఇలా అయ్యిందని దుఃఖించింది ఇల్లాలు జరిగిన సంగతి అత్తగారిని అడిగి తెలుసుకుంది కోడలు మా అమ్మ నోరు మంచిది కాదు అని ఏడ్చింది పాపం అంచేత కష్టంగా ఉన్నా ఏ కాలాన్ని తిట్టకూడదని మొన్న వర్షాల్లో మా నాన్న చెప్పాడు నేను మీకు చెప్పాను ఎప్పుడూ ఏ కాలాన్ని తిట్టకండే అన్నయ్యలు అక్కాయిలు స్వస్తి